తాడిని తన్నేవాడంతే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని నిరూపించాడు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో విజయవంతమై ఐపీఎల్లో సైతం తన కెప్టెన్సీ ప్రభావాన్ని చూపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని తన జట్టును మూడుసార్లు ఛాంపియన్ గా నిలిపాడు కానీ కెప్టెన్ గా ధోనీకి కూడా సాధ్యం కాని విధంగా ఏకంగా నాలుగు ఐపీఎల్ టైటిళ్లు సాధించాడు రోహిత్ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు ఐపీఎల్లో రోహిత్ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయట పెట్టాడు ఆ జట్టు కోచ్ మహేళ జయవర్ధనే జయవర్ధనే ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నాడంటే నిస్సందేహంగా రోహిత్ ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్ కానీ ఒక్క రాత్రిలో రోహిత్ గొప్ప కెప్టెన్ కాలేదు దాని వెనుక అతని విశేషమైన కృషి దాగి ఉంది ఐపీఎల్లో విజయాలు సాధించేందుకు రోహిత్ తనదైన ప్రణాళికలను అమలు చేస్తూ ఉంటాడు అందులో భాగంగా ప్రత్యర్థి జట్లకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తాడు ఆ వివరాలకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తాడు జట్టుకు నాయకత్వం వహించే విషయాల్లో చాలా పట్టుదలతో వ్యవహరిస్తుంటాడు ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో అతడొక నేర్పరి నాకు తెలిసి అదే అతని బలం ఆ కారణంగానే రోహిత్ అద్భుత కెప్టెన్ గా అవతరించి ఐపీఎల్లో దూసుకుపోతున్నాడు ముంబై జట్టుని నెంబర్ వన్ జట్టుగా నిలబెట్టగలిగాడు అని తెలిపాడు రోహిత్ శర్మ ఇంతవరకు నూట నాలుగు మ్యాచ్ల్లో జట్టుకు నాయకత్వం వహించగా అందులో అరవై మ్యాచ్ల్లో జట్టు విజయం సాధించింది మరి ఏ ఇతర కెప్టెన్ కు సాధ్యం కాని విధంగా పాయింట్ ఆరు ఎనిమిది శాతం విజయ శాతాన్ని నమోదు చేశాడు రోహిత్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి